హలో అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఇవాళ నేను మీకు స్వీట్ ఎమ్మీగా ఉండే క్యారెట్ పాయసం తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా సూపర్గా ఉంటుంది. క్యారెట్ హల్వా తయారు చేస్తుంటాం ఇంతకుముందు మనం. క్యారెట్తో ఇంకా రెండు మూడు రకాల వెరైటీస్ చూపించుంటాను నేను, వెజిటబుల్స్ అంటే కూరలాగా. కానీ క్యారెట్ పాయసం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎంత సూపర్గా ఉంటుందో నేను ఇప్పుడు చేస్తూ మీకు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో, ఏ కొలతలతో వేయాలో చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను ఒక 6-7 వరకు బాదం, అలాగే జీడిపప్పు ఒక 7 వరకు తీసుకున్నానండి. వీటిని నేను ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇది ఎందుకని గ్రైండ్ చేసుకుంటామంటే, మనం పాయసంలోకి ఇది వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే రుచి కూడా చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఈ పౌడర్తో పాటు యాలకులు కూడా ఇందులోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను క్యారెట్ వచ్చేసి ఒక కప్పుకు తీసుకున్నానండి. అంటే ఇక్కడ నేను 3 క్యారెట్లు చిన్నవి ఇలా స్లైసెస్ లాగా తురుముకున్నాను. తురుముతో మనం మిక్సీలో వేసుకోవచ్చు కానీ మెత్తగా అయిపోతుంది, కానీ ఇలా అయితేనే మనకి నోటి కింద తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఇక్కడ పాన్ తీసుకున్నానండి. దీంట్లోకి ముందుగా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరగనిచ్చి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి నేను 1/4 కప్పు. ఇలా జీడిపప్పు పెద్దగా ఉండే కన్నా కొంచెం చిన్న చిన్న పీసెస్గా ఉంటే బాగుంటుంది, అందుకే నేను ఇట్లా మిడిల్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా వెనక్కు తుంపుకుంటే 2 ముక్కలుగా అయిపోతుంది కదా. ఇలా అనుకోండి, మనం ఒక 10 వరకే వేసామనే ఫీలింగ్ లేకుండా అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఈ నెత్తిలో వేయించుకుంటున్నాను ముందు. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట ముందుగా మనం. ఇవి వేయించేటప్పుడు మాత్రం స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఊరికనే మాడిపోతాయి కదా మనకి కిస్మిస్, చాలా తొందరగా మాడిపోతాయి. అందుకని కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి. కొంచెం మీకు వేగటం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో ఉంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది, మాడిపోకుండా టేస్టీగా ఉంటాయి పాయసంలో కూడా మనకి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ముందు. ఇప్పుడు ఇందులో కొంచెం ఎలాగో నెయ్యి ఉంది కదండి, దీంట్లోకి క్యారెట్ వేసేసుకుంటున్నాను నేను. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ క్యారెట్ వచ్చేసి మనం కనీసం 3-4 మినిట్స్ వరకైనా వేయించాలండి. ఎక్కువసేపు ఏం పట్టదు మనకి, నెయ్యిలో వేయటం కదా తొందరగానే వేగిపోతుంది అన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. నెయ్యిలో వేగుతుంది కదండి, అస్సలు స్మెల్ వస్తుంది, ఎంత మంచి వాసన వస్తుందో. క్యారెట్ పాయసం ఎప్పుడైపోతున్నాను నేనే వెయిట్ చేస్తున్నాను, అంత మంచి వాసన వస్తుందన్నమాట. నేను నెయ్యితో చేసిన ఏదైనా కూడా ఇంతే ఉంటాయి అనుకుంటా బహుశా కదా. ఇక్కడ మనకి క్యారెట్ కొంచెం వేగిపోయి రంగు కొంచెం వైట్ కలర్కి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను పాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు క్యారెట్కి 2 కప్పులు పాలు తీసుకుంటున్నానండి. మీరు కాచి చల్లార్చుకున్న పాలైనా సరే, ఇక్కడ నేనైతే కాచి ఒకసారి చల్లార్చాను. మీరు కాచే విడిగా పాలు కాచుకొని అందులో క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెంసేపు ఉడికించుకోవాలి. పాలల్లో ఉడికితోనే ఈ క్యారెట్ పాయసం ఎమ్మీగా ఉంటుందన్నమాట. చాలా కలుపుకున్నాను కదా, కొంచెంసేపు ఉడికించుకుందాం. ఈ యెల్లో కలర్ ఏంటనుకుంటున్నారా, క్యారెట్లోకి పాలు పోస్తే మనకి ఈ కలరే వస్తుంది.
మినిమం 7 to 8 మినిట్స్ అయినా ఈ క్యారెట్ అనేది పాలల్లో ఉడికాలండి. అందుకని మనం ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు ఇలా వదిలేసేసేయాలి. చూసారు కదా ఇదంతా బబుల్స్ వస్తూ లోపల క్యారెట్ ఉడికిపోతుంది మనకి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ కానివ్వండి, ఈ స్నాకింగ్ చేయడం చాలా ఈజీ. లేదా మీరు లంచ్ డిన్నర్ ఎవరికైనా మీరు గెస్ట్లకు పిలిచినప్పుడు స్వీట్ ఐటమ్గా ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సేమియా సగ్బియ్యం అలా ప్రతిసారి అదే అనుకుంటే రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గెస్ట్లకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అంటే కొత్త కొత్తగా అనిపిస్తుంది కదండి. కొంచెం ఇందులోకి మీరు మేగడ పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. రెడ్ ప్యాకెట్ వస్తుంది కదా, గేదె పాలు కానివ్వండి డైరెక్ట్గా, వాటిలో కొంచెం వెన్న శాతం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా ఎమ్మెగా అనిపిస్తుంది అండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, అది ఇందులోకి వేసుకోవాలి. బాదం కదా మిక్సీ జార్కి మొత్తం అతుక్కుపోయినట్లుగా అయిపోయింది చుట్టూ కూడాను. ఇలా ఉడికి వేసిన తర్వాత కొంచెం చెక్క వేయకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకే ఉంచుకోవాలన్నమాట. క్యారెట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసాం కదండి, ఒక 3 మినిట్స్ ఉంచుదాం. మొత్తం మనకి పాయసం క్యారెట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అనమాట మొత్తం కలిపి. ఇప్పుడు మనం ఈ పౌడర్ వేసిన తర్వాత 3 మినిట్స్, బిఫోర్ మనం క్యారెట్ ఉడకడానికి ఒక 7 మినిట్స్. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇక్కడ పంచదార యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 కప్ వేసుకున్నాను కదా స్పూన్తో 5 స్పూన్స్. మరీ షుగర్ ఎక్కువగా తినాలనుకుంటే 5 స్పూన్స్ లేదంటే 4 స్పూన్స్ సరిపోతాయండి. మీరు దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసుకున్నాను షుగర్ అనేది. వీటితో పాటుగానే వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం పంచదార కరిగే వరకు ఒక్కసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం బెల్లం కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చండి, అది హెల్త్కి కూడా మంచిది బెల్లం అయితే. ఇక్కడ నేను ఒక్కటి పంచదారతో మాత్రమే చూపిస్తున్నాను. ఈ జీడిపప్పు వేసాం కదండి, ఇవి కొంచెం ఇప్పుడు ఇంకా లో పంచదార కరిగిపోయి ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను నేను. ఈ జీడిపప్పుకి కిస్మిస్కి కొంచెం ఈ పాల టేస్ట్ అనేది పట్టే వరకు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నాకు అన్ని క్వాంటిటీ సరిపోయిందండి. పంచదార కూడా పాలు కూడా చిక్కబడిపోయినాయి, చూసారా తెలిసిపోతుంది మీకు పాలు కూడా చిక్కబడిపోయినట్లు. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏదైనా పాలు ఉన్నా కూడా ఇలా లాగేసుకుంటే మొత్తం కూడా మనకి ఈ క్యారెట్తో కలిసిపోతుందండి. నేను ఇక్కడ మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఇప్పుడు పాలతో పాటు మనకి చిక్కగా అయిపోయింది తెలుస్తుంది కదండి. తినడానికి కూడా చాలా ఎమ్మీ ఎమ్మీగా, చూడటానికి కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉందండి. నాకైతే స్వీట్తో సహా మొత్తం సరిపోయింది. సూపర్ అండి, చాలా సూపర్గా ఉంది. మీలో ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.